हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनिसीम रुचुलु। ई रोजु नेनु मीकु चूपिंचे रेसिपी रेंडु रकाल बज्जीलु, ओकटि मिरपकाय बज्जी इंकोकटि अरटिकाय बज्जी। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి। ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా। చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు। ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి। బయట బజ్జీలు ఎలా ఉంటాయో అలాగే వస్తాయి। ముందుగా మిరపకాయ బజ్జీ చూద్దామండి। మిరపకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు, ఇవి బజ్జీ మిరపకాయలండి। బజ్జీలకి మిరపకాయలు ఇలా విడిగా ఉంటాయి, వీటిని ఇలా కట్ చేసుకోవాలి, మధ్యలోకి సన్నగా చీల్చుకోవాలి। ఇవైతే కారం తక్కువ ఉంటాయి। అన్ని ఇలా కట్ చేసుకున్నాక గింజలు తీసేస్తానండి, పిల్లల కోసం తీసేస్తాను। గింజలు తీయకపోయినా కూడా పర్వాలేదు, ఇవి పెద్ద కారం అయితే ఉండవు। మిరపకాయలో పెట్టుకోవడానికి వాము ఉప్పు కచ్చబచ్చగా దంచి తీసుకోవాలి। అదొక స్పూన్ వేసుకున్నానండి, అందులో అర స్పూన్ వరకు శనగపిండి వేసి కలుపుకోవాలి। చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఇది మిరపకాయలో పెట్టుకోవాలి। అన్ని మిరపకాయలకి ఇదే విధంగా పెట్టుకోవాలి। ఇవిలా తయారైనాయి కదండి, ఇప్పుడు పిండి కలుపుకుందాం। ఏదైనా చిన్న గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి, 2 కప్పుల శనగపిండికి స్పూనున్నర బియ్యపిండి వేసుకోవాలి। పావు కప్పు కంటే కూడా తక్కువేనండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది। ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా వంట సోడా వేసి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। బజ్జీలకి పిండి కొద్దిగా చిక్కగానే ఉండాలండి, పల్చగా ఉండకూడదు ఏ బజ్జీకైనా సరే। నేను 2 రకాల బజ్జీలకి సరిపడా పిండి కలిపాను। చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది। పిండి ఇలా తయారైంది కదండి, డీ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి। నూనె వేడయ్యాక మిరపకాయని పిండిలో ఇలా ముంచి వేసుకోవాలి। గిన్నెకి ఇలా అన్నడం వల్ల ఎక్కువగా ఉన్న పిండి వచ్చేస్తుంది। మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, నూనె కూడా సమానంగా వేడవ్వాలి। బాగా వేడవితే ముందే రంగు వచ్చేస్తుంది। ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి। చూడండి అన్ని బజ్జీలు ఇలా వేసుకున్నాం కదా, ఇవి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా తక్కువ మంటలో వేయించడం వల్ల మిరపకాయ కూడా బాగా వేగుతుంది। చూడండి ఇవి ఇలా రంగు మారినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి। ఇదే విధంగా మిగతా అన్ని బజ్జీలు వేసుకోవాలి। బజ్జీలకి పిండి చిన్న గిన్నెలో కలుపుకోవాలండి, చిన్న గిన్నెలో అయితే పిండి ఎక్కువగా ఉంటుంది, మిరపకాయ బాగా మునుగుతుంది। లేదంటే పిండి కలుపుకున్నాక ఏదైనా గ్లాస్లోకి తీసుకొని బజ్జీ వేసుకోవచ్చు। చూడండి అన్ని బజ్జీలు ఇలా వేసుకున్నాం కదా, ఇంతేనండి మిరపకాయ బజ్జీ తయారైంది। ఇప్పుడు అరటికాయ బజ్జీ చూద్దామండి। అరటికాయ బజ్జీకి కావలసిన పదార్థాలు అరటికాయ, అరటికాయని ఇలా కట్ చేసుకోవాలి। అరటికాయ బజ్జీకి పైన పొట్టు ఎక్కువగా తీసుకోకూడదండి, ఇలా లైట్గా తీసుకొని పల్చగా కట్ చేసుకోవాలి। ఒకవైపుకి క్రాస్గా కట్ చేసుకుంటే బాగా వస్తాయి, ఈ విధంగా పల్చగా ఉండాలి। ఇలా కట్ చేసుకున్నాం కదండి, డీ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి। నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీ వేసుకోవాలి। అరటికాయ ముక్కని పిండిలో ఇలా ముంచి గిన్నెకి ఈ విధంగా అని వేసుకోవాలి। ఇవి కూడా తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అరటికాయ ఉడకదండి। అరటికాయ మందంగా కట్ చేసుకున్నా కూడా ఉడకదు। ఇవి ఇలా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి। ఇదే విధంగా మిగతా అన్ని బజ్జీలు వేసుకోవాలి। చూడండి అన్ని అరటికాయ బజ్జీలు ఇలా వేసుకున్నాం కదా, ఇంతేనండి అరటికాయ బజ్జీ తయారైంది। బజ్జీ స్టఫింగ్ కోసం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అందులో కొద్దిగా ఉప్పు కారం కొత్తిమీర వేసి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాం కదండి, వేరుశనగ పప్పుని నూనెలో వేయించుకోవాలి। బజ్జీని ఇలా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేరుశనగ పప్పు పెట్టుకోవాలి, పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది। ఇదే విధంగా అరటికాయ బజ్జీ కూడా పెట్టుకోవాలి। మా సైడ్ అయితే బజ్జీ పైన బఠానీ చాట్ కూడా వేసిస్తారండి, అది ఇంకా బాగుంటుంది। అరటికాయ బజ్జీలో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది।
చూడండి, అన్ని బజ్జీలకి ఇదే విధంగా స్టఫింగ్ పెట్టుకున్నాం. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా రెండు రకాల బజ్జీలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.